సముద్రంకి మీకున్న ఏంటి సంబంధం ఎందుకంటే కంపల్సరీ అందరికీ ఉన్న సంబంధం మన సముద్రం నుంచే వచ్చాం భూమి సముద్రం నుంచి వచ్చింది జీవం సముద్రం నుంచి వచ్చింది ఆక్సిజన్ సముద్రం నుంచి వస్తుంది సముద్రం మన లైఫ్ కంపల్సరీ కంపల్సరీ సముద్రం దగ్గర కాదు సినిమాలను బట్టి ఆ సినిమాలను బట్టి అన్ని సినిమాలు కాదు ఇప్పుడు గోవిందరాంధ్రవాడేలో ఎడారిలో తీసిన పాట సింధూరంలో ఎడారిలో తీసిన పాట సో కంపల్సరీ కాదు ప్రకృతి ప్రతి దగ్గర ఒక అందం ఉంది మన సిచ్యువేషన్కి సరిపడా ఆ ఎమోషన్ ఎన్హాన్స్ చేయడం కోసం లొకేషన్ వాడుతుంటాం సరే సముద్రం సినిమాలో అది సబ్జెక్ట్ అంతా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ సార్ ఎందుకు పోయింది అనేది ఇప్పటికీ ఎవరన్నా పోయిందని ఆ టైంలో అప్పుడు కృష్ణవంశీ గారు ఏమో ఆయన నచ్చుకుని నేనే డిస్ట్రిబ్యూటర్ పోవడం అనేది డబ్బుల విషయంలో మాట్లాడితే నేనే రెండు డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ గోదావరికి చేసుకున్నాను నాకు బోడులు మిగిలిన హిట్ కమర్షియల్గా హిట్ మేబీ స్టాండర్డ్ వైజు నిన్నే పిల్లడితే లాగా సింధూరం లాగా అంతపురం లాగా లేదని జనం ఫీల్ అయ్యారు సో వాళ్ళగా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉంది సార్ దాంట్లో చేపలసీనుగా వాళ్ళు పక్కన పెడతా సార్ సిఐ గారు శ్రీహరి క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ సార్ వరకు శ్రీహరిని ఆ టైప్లో చూడలేదు చాలా బాగా చూసాడు శ్రీహరి పవర్ అది శ్రీహరి పవర్ను పట్టుకున్నాం అంతే సార్ ఆ టైంలో కృష్ణవంశీ గారి దగ్గర ప్రతి యాక్టర్ చేయాలి కృష్ణవంశీ గారు పిండి వేస్తాడు ఆలో ఆయనలో ఉన్న రసాలన్నీ బయటికి తీస్తాడని మీ పేరు ఇప్పుడున్న తరంలో ఇప్పుడున్న జనరేషన్ అదే జనరేషన్ ఇప్పుడు యాక్టర్స్ కృష్ణమీ గారి దగ్గరికి వస్తున్నారా రావట్లేదు అంటే ఏం చెప్తారు చాలామందికి పిచ్చి పెద్ద ఆలోచించవలసిన విషయం కాదు అనుకున్నాను ఇక్కడ సినిమా అనేది బేసిక్గా అందరం ఇక్కడ బ్రతకడానికి వచ్చాం బిజినెస్ చేయడానికి వచ్చాం ఓకే బిజినెస్ అవుతున్నంత వరకు అందరూ అందరితోటి పనిచేస్తారు అక్కడి కండిషన్స్ ప్రాబ్లమ్స్ ఏముండవు నా సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా నాతో సినిమా తీయడానికి ఇష్టపడరు ఎవరు అంతే సింపుల్ అది సరే ప్రాక్టికల్గా ఉంటే అది పరిస్థితి మళ్ళీ హిట్ కొడితే మళ్ళీ మామూలు